हेलो व्यूअर्स, आई एम डॉक्टर एसजीवी सत्य फ्रम सत्य यूनानी हेल्थ केयर हैदराबाद। ई रोज मनमु प्रत्येकंगा यूनानी वैद्यंलो गाल ब्लैडर अने चिन्न आर्गन गुरिंची, आ गाल ब्लैडर लो स्टोन्स वस्ते एं चेयाली अंड इप्पुडी मॉडर्न ट्रीटमेंट की माकु मध्य तेडा एमिटी अन्नदी ओकटि तेलुसुकुंदाम। अंटे यूजुअल गा गाल ब्लैडर लो स्टोन रागाने ప్రస్తుతానికి ఒక మోడర్న్ ట్రీట్మెంట్లో నేను యూజువల్గా వింటున్నది ఏంటంటే, ఒక స్టంట్ అన్నది ఇక్కడ ఈఆర్సిపి ద్వారా వేస్తున్నారు. అంటే వాట్ ఈజ్ ఇట్, మన ట్యూబ్స్లోంచి ఒక మన బ్లడ్ ఐ మీన్ వెజల్స్లోంచి మన వెజల్స్లోంచి మన ఇంటెస్టైన్స్లోంచి బ్లడ్ వెజల్స్లోంచి వీటిలోంచి త్రూ గ్యాస్ట్రో ఇంట్రో సిస్టమ్ ఏదైతే ఉందో జిఐటీ నుంచి ఇంటెస్టినల్ సిస్టమ్ నుంచి ఒక ట్యూబ్ లోపలికి వెళ్తుంది. ట్యూబ్ లోపలికి వెళ్ళి ఒక ప్లాస్టిక్ ట్యూబ్, రెండు ట్యూబ్స్, ఒకటేమో కెమెరా, ఇంకోటేమో దాన్ని స్టంట్ వేసే ఒక ఇది, ఇవి రెండు త్రూ అంటే ఒక వ్యక్తి యొక్క మౌత్ ఏదైతే ఉందో ఆ మౌత్ నుంచి మొదలుకొని వాళ్ళ యొక్క ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ నుంచి మొదలుకొని అలా 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 అవుకుంటూ మళ్ళీ ఇది ఇక్కడ ఉంటుంది కండక్షన్, మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. ఇంత సైజ్ది ఎప్పుడన్నా మీరు చెరుకు ముక్క తిన్నారా, మింగారా? ఐ డోంట్ థింక్ సో. పోనీ ఇంత సైజులో గట్టిగా ఏదన్నా ఎప్పుడన్నా మింగారా, ఏదన్నా అంటే ఐ మీన్ టు సే ఏదన్నా పండు కానీ పోనీ ఏదన్నా ఇది. ఈ రోజుల్లో మన ఎంతగా మనం మారిపోయామంటే ఎవ్రీథింగ్ కుక్డ్. ఒకప్పుడు మనిషి చెరుకు గడలను కూడా కొరుక్కొని తినే రోజులు అవి ఎప్పుడో పోయాయి. నాకు తెలిసి అలా చెరుకు గడలు కొరికి తినేవాళ్ళు చాలా అరుదైపోయారు అసలు ఇప్పుడు. అండ్ సిటీ లైఫ్లో అయితే అసలు లేరు. అంటే ఒక చెరుకు ముక్కనే మీరు ఎప్పుడూ అలాగే మింగట్లేదు. అలాంటిది ఒక ట్యూబ్ ఇలా మొత్తం ఇదంతా జరిగి లోపలికి వెళ్ళినప్పుడు దానివల్ల ఏం నష్టం జరగదా? మళ్ళీ ఆ ట్యూబ్ అలాగే వెనక్కి వస్తే కనుక దానివల్ల ఏం నష్టం జరగదా? సరే, ఇవన్నీ పక్కకు పెట్టండి. అలా వెళ్ళే ప్రొసీజర్లో సమ్టైమ్స్ దానిలో ఉండే వన్ ఆఫ్ ద ఒక అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే దాని యొక్క కాంట్రాఇండికేషన్స్లో మెయిన్ దీంట్లో ఏంటంటే, ఎక్కడన్నా ఒక అల్సర్ ఉందనుకోండి బాడీలో, అంటే స్టమక్లో కానీ లేదంటే ఇంటెస్టైన్స్లో కానీ ఎక్కడన్నా ఆ అల్సర్ దగ్గరికి అది వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ అది పగిలే అవకాశాలు కూడా ఉంటుంది, రప్చర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ ప్రొసీజర్. ద థింగ్ ఏంటంటే, ఇప్పుడు గాల్ బ్లడర్ పూర్తిగా పుచ్చిపోయింది అనుకోండి, తప్పదు కదా ఆ టైంలో ఎమర్జెన్సీస్ మనము వెళ్లాల్సిందే. అండ్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్, ఎమర్జెన్సీస్కి చాలా మంచి మెడిసిన్ అది. ఎందుకంటే ఎమర్జెన్సీస్కి ఖచ్చితంగా మేము ఒప్పుకోవాల్సిందే మా యొక్క డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే యునానీ వైద్యంలో మాకు మంచి హాస్పిటల్స్ లేవు, అంటే ఎమర్జెన్సీస్ని మేము ట్రీట్ చేయగలిగే హాస్పిటల్స్ మాకు లేవన్నమాట. అలా ఎమర్జెన్సీస్ని ట్రీట్ చేయగలిగే హాస్పిటల్స్ ఉంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా డీల్ చేయగలుగుతాం మేము. బట్ లేనందువల్ల, ఫెసిలిటీస్ లేనందువల్ల మేము ఎమర్జెన్సీస్ డీల్ చేయలేము. సో అలాంటి ఎమర్జెన్సీస్లో మనకి అలోపతి మెడిసిన్ ఈజ్ వెరీ గుడ్ మెడిసిన్. సో ఇంత రిస్క్ మనం తీసుకొని ఈ గాల్ బ్లడర్లోకి వెళ్ళి ఈ గాల్ బ్లడర్లో ఏదైతే స్టోన్ ఉందో దానికోసం అని ఫస్ట్ స్టంట్ వేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు, గాల్ బ్లాడర్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తున్నారు. దేనికోసమని? స్టోన్ కోసమని, చిన్న స్టోన్ కోసమని. ఐ హ్యావ్ సీన్ కేసెస్ ఫర్ 4 mm స్టోన్ ఆల్సో. జస్ట్ 4 mm స్టోన్ ఉంటే కూడా తీసేస్తున్నారు అన్నమాట. దానికోసం ఇంత ప్రొసీజర్ చేసి ఆ గాల్ బ్లాడర్ని తీసేస్తున్నారు. ఎలాంటి గాల్ బ్లాడర్ అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, దాని ఇదేంటి అంతా తెలుసుకున్నాం మనము. సో ఆ అలాంటి ఇంపార్టెంట్ గాల్ బ్లాడర్ని తీసేస్తున్నారు అన్నమాట. తీసేసినందువల్ల జస్ట్ 4 mm స్టోన్కి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఊహించడానికి కూడా కష్టమే అది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీరు ఏదైతే ముద్ద పెట్టుకుంటారో దానిలో ఫ్యాట్స్ లేకుండా అన్నం తినాలి. తింటేనే
మీకు నెక్స్ట్ లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ గాల్ బ్లాడర్ ఇస్ ఆల్సో ఎలాంటిదంటే లివర్కి ఒక స్టెబిలైజర్ లాంటిది అనమాట అది. అండ్ లివర్ నుంచి ఎంతైతే మనకి బైల్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ బైల్ అంతా కూడాను కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా గాల్ బ్లాడర్ కంపల్సరీ కావాలి మనకి. అలాంటి ఇంపార్టెంట్ గాల్ బ్లాడర్ని మనము జస్ట్ 4 mm స్టోన్కి ఏదైతే యునాని మెడిసిన్లో ఈజీగా మనం కరిగించేయచ్చో మందుల ద్వారా, ఎంత ఈజీగా అంటే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు అది కరిగిపోయింది అన్న సంగతి కూడాను, అంత ఈజీగా కరిగించే ఈ 4 mm స్టోన్ కోసం అని చెప్పి ఒక కంప్లీట్ ఆర్గన్ని తీసేయడం అన్నది ఎంతవరకు అది కరెక్టు అన్నది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. సో ఈ 4 mm స్టోన్ ఒక వ్యక్తి అయితే కనుక మేము లాస్ట్ మా దగ్గర మేము చేసిన స్టోన్ ఏదైతే ఉందో అది 19 mm స్టోన్ వరకు చేసామన్నమాట. మేము కరిగించడంలో అన్నది కత్తి పెట్టకుండా 19 mm స్టోన్ వరకు మేము కరిగించామన్నమాట. అండ్ 4 mm స్టోన్ అంటే ఇంకా యునాని వైద్యానికి అది పెద్ద లెక్కే కాదు అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో అలాంటి ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే ఉందో కోలిలిథియాసిస్ ఏదైతే అంటున్నారో అది కరిగించడానికి మేము ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తామంటే మెడిసిన్స్ ఇచ్చి ఫస్ట్ దాన్ని కరిగిస్తాం. అండ్ డైటోథెరపీలో కూడా మనం ఏం చేస్తుంటామంటే బెస్ట్ థింగ్ మేము మీకు అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫర్ సపోజ్ యూజువల్గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ గాల్ బ్లాడర్ స్టోన్ అని ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరికీ చెప్తుంటాను నేను, ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి ఏం చేస్తారు? దీనికి ఇంకా ఎక్కువ వర్క్ ఇస్తారా? ఇవ్వరు కదా, రెస్ట్ ఇవ్వాలి కదా. అంటే ఈ దెబ్బ తగిలిన ఈ చేతికి అయితే కనుక రెస్ట్ ఇస్తారు, మరి అలాగే గాల్ బ్లాడర్లో ఒక స్టోన్ ఉంటే మరి ఆ గాల్ బ్లాడర్కి రెస్ట్ ఇవ్వరా? ఇవ్వాలి కదా రెస్ట్. అంతే, గాల్ బ్లాడర్కి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి డైట్లో ఆయిల్ తగ్గించాలి. అంతేగాని అది పథ్యం కాదు. మేము యునాని వైద్యంలో ఏదైతే మేము ఇది తినాలి ఇది తినకూడదు అని చెప్తామో ఆ చెప్పడం అన్నది ఆ డిసీజ్ని బట్టి ఉంటుంది. అంతేగాని మందులకు ఏమీ పథ్యం ఉండదు. ఏముంది, మీరు 4 mm స్టోన్ పెట్టుకొని ఫర్ సపోజ్ ఆయిల్ తిన్నారనుకోండి, ఒక 45 డేస్లో కరిగే స్టోన్ అన్నది ఒక ఇంకో 4-5 మంత్స్ పడుతుంది. అంతే తేడా, అంతేగాని ఏమీ లేదు. తొందరగా మనకి అది రిలీవ్ అవ్వాలి, ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా మనం బ్యాక్ రివర్ట్ రావాలి అనుకుంటే కనుక మేము ఏదైతే చెప్తున్నామో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ డిసీజ్ పరంగా మేము ఇది తినాలి ఇది తినకూడదు అని చెప్తామన్నమాట. జస్ట్ లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చాను మనకి ఏదైనా ఒక చేతికి దెబ్బ తగిలిందంటే చేతికి రెస్ట్ ఎలా అయితే ఇస్తున్నామో మనము అది కవర్ అవ్వడానికి, ద సేమ్ వే గాల్ బ్లాడర్కి మనకి స్టోన్ వచ్చినప్పుడు గాల్ బ్లాడర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ ఏంటి, బాడీలోకి ఫ్యాట్ మెటబాలిజం ఏదైతే ఉందో అది మొత్తం చూసుకోవడం దాని పని. సో ఫ్యాట్ అన్నది డైజెస్ట్ చేయడము, ఫ్యాట్ అన్నది లేకుండా చూసుకోండి, సింపుల్ దాని పని మొత్తం మీరు మోర్ దెన్ 90% తగ్గించినట్టే కదా. సో ఫ్యాట్ లేకుండా అంటే నో ఆయిల్ నో ఘీ అండ్ ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏంటంటే అసలు పల్లీలు నువ్వులు కొబ్బరి లేకుండా తినడమే అంతే. అది అంత కష్టము అని ఎవరైతే అంటుంటారో వాళ్ళ కోసం కూడా మేము ఏం చేసామంటే సత్య యునాని హెల్త్ కేర్లో లయన్ డైట్ అని చెప్పి మా దగ్గర ప్యాకేజెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఫుడ్లో ఒక్క చుక్క ఆయిల్ లేకుండా బ్రహ్మాండంగా ఎలా తినచ్చు అనేది అక్కడ తెలుస్తుంది మీకు. అండ్ మా డైట్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలాంటి ఒక డైటో థెరపీ అనే ఒక ఏదైతే మన 4 pillars ఏవైతే ఉన్నాయో యునాని వైద్యంలో, అంటే ఒకటి డైటో థెరపీ, 2 regimental therapy, 3 pharmacotherapy, 4 surgery. సో ఈ డైటో థెరపీ ఏదైతే ఉందో ఆ డైటో థెరపీలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మేము ప్రత్యేకంగా ఏం చేస్తుంటామంటే వాళ్ళని ఉదయాన్నే 5 లేచి 5 am గోరువెచ్చని నీళ్ళు తాగమని చెప్తామన్నమాట. మొదటి గ్లాస్లో ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి 2 చుక్కలు అర్కియాజీబ్ ఏదైతే డ్రాప్స్ ఉన్నాయో, అంటే వైరస్ రాకుండా ఇమ్యూనిటీ పెంచుకునే డ్రాప్స్, అవి 2 drops వేసుకొని తాగాలి. తాగిన తర్వాత నెక్స్ట్ 6 o'clock, అంటే అఫ్కోర్స్ ఇది అందరికీ కాదు, ఇట్ డిపెండ్స్ వారి ఏజ్ని బట్టి వారి యొక్క కండిషన్ని బట్టి వారి యొక్క టెంపర్మెంట్స్ని బట్టి అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే. ఇక్కడ 6 o'clock మేము ఏమంటామంటే వాళ్ళని ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగమంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే 7:30 వాళ్ళని బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోమంటాం మేము. ఈ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకి ఖచ్చితంగా సాలడ్స్ అనేవి ఉండాలి. సాలడ్స్ అంటే ఆనియన్, టొమాటో, క్యారెట్, బీట్రూట్ అండ్ ఆఫ్టర్ దట్ లెటస్ ఆర్ లెట్యూస్, సెలరీ, కొరియాండర్ అంటే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడాను దాంట్లో ఖచ్చితంగా అన్ని చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకోవాలి.
అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఒక చెంచా ఫస్ట్ ఆ సాలడ్స్ అన్నీ ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. దెన్ బై 10:30 కల్లా అగైన్ దే హ్యావ్ టు టేక్ సాలడ్స్ ఫ్రూట్స్, ఎందుకంటే పొద్దునే కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఒక చెంచా మాత్రమే యూజ్ చేసాం 7:30కి. సో ఈ టైంలో ఏం చేయాలి, 2 పెద్ద టేబుల్ స్పూన్స్తో 2 స్పూన్స్ యూజ్ చేయాలి 10:30కి. సో సాలడ్స్, మళ్ళీ ఆ తర్వాత ఫ్రూట్స్, మళ్ళీ ఆ తర్వాత స్ప్రౌట్స్, ఇవన్నీ కూడాను 10:30కి తీసుకోవాలన్నమాట. మళ్ళీ 12:30కి వాళ్ళు ఏం చేయాలి, అగైన్ వాళ్ళు లంచ్ తీసుకోవాలి 12:30 కల్లా. ఆ లంచ్కి బిఫోర్ అగైన్ 1 టీ స్పూన్ సాలడ్ మనం పొద్దున ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది 1 టీ స్పూన్ తినేసి సాలడ్స్, దెన్ గో ఫర్ లంచ్. నెక్స్ట్ 4 o'clockకి మేము ఏం చేస్తుంటామంటే 4 p.m.కి అగైన్ సాలడ్స్ అండ్ ఫ్రూట్స్ మేము ఏదైతే చెప్పామో అది తీసుకోవాలి, అంటే మిగిలింది మొత్తం అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ నైట్ 7:30 p.m. కల్లా వాళ్ళు దే హ్యావ్ టు కంప్లీట్ దర్ డిన్నర్. అండ్ 8:30 కల్లా వాళ్ళు నిద్రపోవాలి. ఇది యునాని వైద్యంలో వెరీ క్లియర్గా మెన్షన్ చేయబడ్డ థింగ్స్ అన్నమాట. కేవలం ఇందులోనే కాదు, మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేవలం హిందూయిజంలో మాత్రమే కాదు ఇస్లామిక్ కల్చర్లో కూడా, ఇస్లాంలో కూడాను వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే సెహర్, అంటే పొద్దున్నే 5 లోపల నిద్ర లేవాలి అన్నది ఖురాన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఆ తర్వాత బాదే మగరిబ్ ఫుడ్ తీసేసుకోవాలంది. బాదే మగరిబ్ అంటే 7:30 తర్వాత దాన్ని మగరిబ్ అంటారు. ఇషా అంటే 8 తర్వాత 8 o'clockకి యూజువల్గా ఇషా నమాజ్ అని ఉంటుంది, ఆ ఇషా తర్వాత పడుకోవాలి అని వెరీ క్లియర్గా రాస్తుంది. అది ఎంతమంది పాటిస్తున్నారు మరి, అవన్నీ పాటించకుండా ఆరోగ్యం పాడైపోతుంది మాకు అంటే పాడుగాక ఏమవుతుంది మరి. ఇప్పుడు 8:30కి పడుకుంటే కనుక వాళ్ళు షార్ప్గా ఫ్రమ్ 9 o'clock నుంచి 3 o'clock వరకు, రాత్రి 9 o'clock నుంచి తెల్లవారుజాము 3 వరకు బాడీని దాన్ని రిపేర్ చేసుకునే టైం అన్నమాట. అది మీరు టైం ఎక్కడ ఇస్తున్నారు దాన్ని రిపేర్ చేసుకోవడానికి? బాడీ డీటాక్సిఫికేషన్ చేసే టైం కూడా అదే టైం. వేర్ ఇస్ ద టైం? మీరు ఒకవేళ ఎంత లేట్గా నిద్రపోతుంటారో మార్నింగ్ మళ్ళీ ల్యాబొరేటరీకి కట్టేసే టైం మార్నింగ్ 3 o'clock, అది యాజ్ యూజువల్. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము దాన్ని. సో 3 o'clockకి అది కట్ ఆఫ్ అయిపోతుంది అనేది. సో మీరు 8:30కి పడుకోకపోతే కనుక 3 o'clockకి మీరు రాత్రి 12:00 వరకు సినిమాలు చూసుకుంటూ, అది చూసుకుంటూ, ఇది చూసుకుంటూ, అటు తిరుగుకుంటూ, ఇటు తిరుగుకుంటూ, తినుకుంటూ, పైగా మళ్ళీ నువ్వు ఈ మధ్య మధ్యలో చిప్స్ అంటారు, అవంటారు, ఇవంటారు. సో ఇలా కంటిన్యూస్గా 1 o'clock వరకు ఉంటే కనుక మిగిలింది ఎంత టైము? జస్ట్ 2 to 3 hours అంతే కదా, 3 వరకు. 3 తర్వాత మళ్ళీ అగైన్ మెటబాలిజం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, దట్స్ డిఫరెంట్. సో దీంతో ఏమైపోతుంది, 3 hours టైము, ఏదైతే 8:30 నుంచి 3 o'clock వరకు జరగాల్సిన టైంని మీరు కుదించి దానికి 2 గంటలు ఇచ్చేప్పటికీ ఏమవుతుంటే ఎవ్రీడే ఇలాగే జరిగేప్పటికి, ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు, దట్ ఓకే, బాడీ మేనేజ్ చేయగలుగుతుంది. బట్ డైలీ అంటే డైలీ అనేప్పటికీ అది మేనేజ్ చేయలేదు. చేయకపోయేసరికి ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా మెటబాలిజం దెబ్బతింటుంది. మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇక్కడ ఫ్యాట్ ఎక్కువైపోతుంటుంది కదా, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫ్యాట్ తీసుకుంటే కనుక ఆ ఫ్యాట్ వచ్చేప్పటికి ఏమవుతుంది, గాల్ బ్లాడర్లో ఫ్యాట్ వచ్చేసి దానిలో స్టోన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సింపుల్ యాజ్ ఇట్. మరి ఆ ఏదైతే స్టోన్ ఫామ్ అయిందో ఆ స్టోన్ ఫామ్ అవ్వడానికి ఏవైతే దోహదపడుతున్నాయో వాటిలన్నింటినీ ఫస్ట్ కట్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత స్టోన్ ఫామ్ అయిన దానికి యునానీలో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి కరిగించడానికి, కత్తి పెట్టకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యునానీ మెడిసిన్ తీసుకోండి. అది పెద్దగా అయ్యి పెరిగి ఆఖరికి లోపల ఆపరేషన్ చేసి కట్ చేసి కోసి తీసేంతవరకు ఎందుకు వెయిట్ చేయడం? మీరు వెంటనే యునానీ వైద్యుల దగ్గరికి రండి. యునానీ మెడిసిన్లో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకోండి. డైటోథెరపీ ద్వారా దాన్ని కంట్రోల్ చేయండి, తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత కూడా యునానీ వైద్యంలో ఇలాంటి స్టోన్స్ ఫామ్ కాకుండా కూడా మాకు మేము మొక్కలు ఇస్తాం వాళ్ళకి. ఆ మొక్కలు నెలకి 1 సార్లో లేకుంటే 2 సార్లో లేకుంటే వారానికి ఒకసారి వారి యొక్క సివియారిటీని బట్టి ఆ మొక్క ఇచ్చిన జ్యూస్ తాగడం కూడా కష్టమేనా? ఏదో ఒకటి, ఏ టమాటో జ్యూసో, ఏ పైనాపిల్ జ్యూసో, ఏవైతే జ్యూసెస్ తాగుతున్నారో మీరు, ఆ జ్యూస్లో ఏం చేయాలంటే మేము ఇచ్చే మొక్కలు ఏవైతే ఉంటాయో, మా దగ్గర జఖ్మే హయాత్ అని మొక్కలు ఉంటాయన్నమాట. ఈ జఖ్మే హయాత్ మొక్కల్ని ఏం చేయాలంటే వాటి ఆకులు తీసుకొని గ్రైండ్ చేసుకొని తాగేయడమే అంతే. దట్స్ ఇట్.
అండ్ ఈవెన్ ఎవరైతే డయాబెటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి రీనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళకి ఇన్సులిన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఆ ఇన్సులిన్ ప్లాంట్ రోజుకు ఆకు తిన్నా చాలు వాళ్ళకి రీనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రీనల్ ప్రాబ్లమ్స్ అంటే సో ఇలా మనము బాడీని వీలైనంత వరకు కండిషన్లో పెట్టడానికి ప్రయత్నించాలన్నమాట. అండ్ గాల్ బ్లాడర్లో ఏవైతే స్టోన్స్ ఇలాంటివి ఉన్నాయో 4 mm 5 mm వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు మనకి అది మీరు యునాని వైద్యుల్ని మీరు కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర కనుక మెడిసిన్స్ తీసుకుంటే కనుక చాలా సునాయాసంగా చాలా ఈజీగా స్టోన్స్ కరిగించేయచ్చు. ఇలా బొచ్చడంత మందికి మేము కరిగించాము. అసలు వాటి మాకు రోజు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రీనల్ స్టోన్స్ అన్నవి అవి పరిపాటిలో ఉండే డైలీ ఇదన్నమాట అది. సో దయచేసి అందరూ కూడాను గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఏవైతే ఇవి ఉన్నాయో వాటిని మీరు యునాని వైద్యం ద్వారా చక్కగా మీరు కత్తి పెట్టకుండా తగ్గించుకోండి.